రూర్ నగర్ యువ సంఘర్షణ సభలో కాంగ్రెస్ ఐదు అంశాలతో యూత్ డిక్లరేషన్ ని ప్రకటించింది ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు మిత్రుల తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వ దినాన ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఉద్యమకారులకు ఇచ్చి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ పదిహేడు నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది డిక్లరేషన్ కాంగ్రెస్ హయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది ప్రైవేటు పరిశ్రమలలో డెబ్బై ఐదు శాతం స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది